మియాపూర్ పిఎస్ పరిధిలోని హఫీజ్పేట ఆదిత్య నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 18 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును సీజ్ చేసి 19 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు సమక్షంలో 1 ఏసీపీ, 10 మంది సిఐలు, 24 మంది ఎస్ఐలు, మొత్తం 200 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. 635 ఇళ్లలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి 19 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరియైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలపై దాదాపు 18,000 రూపాయల చలానాలు ఉన్నట్టుగా గుర్తించామని, ప్రజలు ప్రశాంత వాతావరణం కల్పించాలన్న భావనతో ఈ సెర్చ్ నిర్వహించామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పరచుకోవాలని సూచించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్పేట ప్రాంతమైన ఆదర్శ్ నగర్, ఆదిత్య నగర్ లో కార్డినెన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్ సెర్చ్ లో ఒక అడిషనల్ డీసీపీ, 1 ఏసీపీతో పాటు దాదాపు 12 మంది ఇన్స్పెక్టర్స్, 24 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, 200 మంది సిబ్బంది, 2 స్పెషల్ టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఈ టీములు దాదాపు 7 టీములుగా విభజించి మొత్తము 635 హౌజెస్ కూడా పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది. ఆ 635లో చెక్ చేయగా దాదాపు 105 హౌజెస్ లాక్స్ ఉన్నాయి. ఉన్న వాటిలో తనిఖీలు చేసిన తర్వాత దాదాపు అక్కడ ఉన్న హౌజెస్ కూడా తనిఖీ చేసిన తర్వాత 21 వెహికల్స్, అనాథరైజ్డ్ వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం అనేది జరిగింది. దాదాపు వాటిపై 57 చాలెన్లు, 18,000 క్యాష్, 595 రూపాయల చాలెన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తిగా, అంటే ఇంకా ఏమైనా కేసెస్ ఉన్నాయా, అవి ఏమైనా నేరానికి సంబంధించిన కేసులో దొంగ వెహికల్స్ కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత వాటిని పంపబడి, అదేవిధంగా 19 మంది సస్పెక్ట్స్ కూడా మనము అదుపులో తీసుకున్నాం. మనకున్న టెక్నాలజీ ద్వారా సీడౌట్ అప్లికేషన్ అయితే ఫేస్ రికగ్నేషన్ ద్వారా, ఫింగర్ ప్రింట్ ద్వారా పూర్తిగా ఈ ఏరియాలో చెక్ చేసిన తర్వాత 19 మంది అనుమానితులను పట్టుకోవడం అనేది జరిగింది. దానిలో దాదాపు 8 మంది సీడౌట్ తదరు సస్పెక్ట్స్ 1 7 కేడీ 1, డీసీ 1, దాదాపు 3 సస్పెక్ట్స్, 8 మంది అనుమానితులు సీడాట్ అప్లికేషన్ లో మనకు వారిపై నేరస్తులతో సంబంధం ఉన్నట్టు ఆరోపించిన వారు కూడా తీసుకొచ్చాం. వారు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరి వారిపై ఏమైనా నేరాలు కనుక ఉంటే చట్టాలెత్తే వారిపై చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కార్డినెన్ సెర్చ్ యొక్క ఉద్దేశము ఇక్కడ ప్రజల్లో ఒక విధంగా భద్రతా భావాన్ని కల్పించాలి. ప్రజలు హైదరాబాద్ లో ఎటువంటి భయాందోళనలతో ఉండకూడదు. ఇది పీస్ఫుల్ అంటే ప్రశాంతమైన నగరంగా మనకు గుర్తింపు ఉన్నది కాబట్టి అటువంటి పరిస్థితి ఇది ఎక్కడ ఇబ్బంది రాకూడదు అనేది ప్రజలకు భద్రతా భావాన్ని, సెక్యూర్డ్ ఫీలింగ్ కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలు, కమ్యూనిటీస్ కూడా పోలీసుల యొక్క చేసిన పనిని అప్రిషియేట్ చేయడం.